डॉक्टर बी आर अंबेडकर कोनसीम जिल्ला कपिलेश्वरपुरम मंडलम अंगरा सत्यनारायण फंक्षन हाल जनसेन आत्मीय समावेशंलो जनसेन पार्टी राजकीय व्यवहार कमिटी चेयरमैन श्री नादेंडला मनोहर माटला हाइलाइट्स ఆయన ఎంతో దూరదృష్టితో చేసే ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి మన రాష్ట్ర ప్రజల్ని మరొకసారి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో కలిసి పనిచేద్దాం, దానికి మీరందరూ కూడా కృషి చేయండి. ప్రతి సందర్భంలో అసలు ఆశ్చర్యపోయాం, ఆ 34 కుటుంబాలకి 100,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చిన నాయకుడు ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు సభలో. ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి తన జేబులోంచి ఎవరైనా పేద కుటుంబాన్ని అందించాడా? ఒక్క రైతాంగం రైతుకు సంబంధించిన సమస్య పైన రైతాంగానికి రైతు కుటుంబానికి ఆదుకున్నాడా చెప్పండి? అన్ని కంపెనీలు ఉన్నాయి, అన్ని ఆస్తులు ఉన్నాయి, మన తల్లిదండ్రులు సంపాదించిన 100,000 కోట్లు ఉన్నాయి. ఏం చేశారు? ఎక్కడ పోయినాయి డబ్బులు? పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సినిమాల్లో ఆయన రేపటి కోసం పార్టీ కోసం ఈ నిధులు సమీకరించడానికి ఆయన కష్టపడుతుంటే సినిమాలు కూడా ఆడించకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దుర్మార్గమైన ఆలోచనలు, ఎవరు కూడా అభివృద్ధి చెందకూడదు, ఎవరికి సంక్షేమం సరైన రీతిలో అందకూడదని కావాలని ప్రణాళిక బద్ధంగా చేస్తున్నారు. ప్రజలందరూ అనుకుంటున్నారు నిజంగా నిన్న బట్టలు అవుతున్నాడు అందరికీ చేరిపోతున్నాయని. ఒక్కసారి మీ సందులోనే మీరు అడగండి, 100 మందిలో ఎంతమందికి అందుతుంది సంక్షేమం? ఎంతమంది నిజంగా పేదరికంలో కష్టపడుతున్న వాళ్ళకి, నిజాయితీగా పనిచేసే వ్యక్తులకి ఎక్కడ అందుతుంది? మీరు చెక్ చేయండి. పోనీ సంక్షేమం అని చెప్పి ఒక కుటుంబానికి అమ్మ ఒడి ఇస్తే, ఒక కుటుంబానికి పెన్షన్ ఇస్తే మిగతా పథకాలన్నీ కూడా తీసేస్తున్నారు. ఇంట్లో ఒక ఏసీ ఉందంటే తీసేస్తున్నారు. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఈ రోజు వరకు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. జనసేన పార్టీ చేసి ఉదయం బయలుదేరి 9:30కి కొత్తపేట నియోజకవర్గంలో 2 గ్రామాల్లో పాప కుటుంబాలను పరామర్శించి చెరువు కుటుంబానికి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్ని మనం అందించినప్పుడు వాళ్ళ స్థితిగతలు చూస్తుంటే నిజంగానే పార్టీకి వాళ్ళ నమ్మకంతో వాళ్ళు చేసే చిన్న చిన్న కార్యక్రమాలు, కొంతమంది లారీ డ్రైవర్లు, కొంతమంది కూలీ పని చేసుకునే వాళ్ళు, కొంతమంది కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళు ఒక రోజు వేతనం 500 రూపాయలు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పార్టీ కోసం సభ్యత్వం తీసుకున్నారంటే ఎంత పట్టుదల ఉన్నదో, ఎంత విశ్వాసం ఉన్నదో పార్టీ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన మీరు అర్థం చేసుకోరు. ఆ విశ్వాసంతో నాకేమైనా అయిపోతే నా కుటుంబాన్ని చూసుకుంటారనే నమ్మకంతో వాళ్ళు ఆ రోజున క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ రేపు కలిపి 11 కుటుంబాలకి మనం ఆదుకుంటూ 5 లక్షల రూపాయలు చొప్పున ఇస్తున్నాం. ఏ పార్టీ అయితే చేసినా మీరు అడుగుతున్నాను చెప్పండి. 50 లక్షల రూపాయలు మనం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చర్చించి పంపిస్తే నాయకులందరం కలిసికట్టుగా ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి అండగా నిలబడతామని ఒక భరోసా ఇచ్చి చిన్న చిన్న బిడ్డల పాపం చదువుకునే బిడ్డలు వాళ్ళకి అవసరమైతే చదువు కూడా మన పార్టీ నుంచి మనకు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాం, అధైర్యపడపాకండి, జనసేన పార్టీ మీ వెంట ఉంటుందని ఒక నమ్మకం తీసుకొచ్చాం. అదేవిధంగా మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఈ రోజున ఒక ఓటు కోసమో లేకపోతే రేపటి రోజున పదవి కోసమో, దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారు 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ముందడుగు వేసినప్పుడు ఆయనతో పాటు అనేక మంది ఆ రోజున హైదరాబాద్కి వచ్చి ఆయన ఆశయ సాధన కోసమే కాదు, మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎదుర్కోబోయే కష్టాల గురించి ఆయన దూరదృష్టితో ఆలోచించి జనసేన పార్టీని స్థాపించి ఆ రోజున ప్రతి ఒక్కరికి ఒక మంచి కార్యక్రమం చేయాలని పట్టుదలతో ఆయన ముందుకు వచ్చారు. ఆ రోజునే ఆయనకున్న దూరదృష్టితోటి ఆలోచనతోటి ఈ ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ఎందుకంటే ముందు మన పార్టీ నిర్మాణం జరగాలి, ప్రస్తుతం మన రాష్ట్రానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మన దేశానికి ఎంతో అవసరం అని చెప్పి నమ్మి జనసేన పార్టీ అసలు 2014 ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఈ రెండు పార్టీని బలపరచాం మనందరం కూడా.
ఎందుకంటే మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్న నిర్ణయం రాష్ట్రం వెళ్ళిపోయింది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని పూర్తిగా అవగాహన చేసుకుని మన ప్రాంతంలో మనం ఇంకా అభివృద్ధి చెందేటట్టు ఇతర రాష్ట్రాలతో పోటీ పడేటట్టు మనం మంచి నిర్మాణాత్మక పాత్ర పోషిద్దాం. అంతేగాని ఎన్నికల కోసం సీట్ల కోసం ఓట్ల కోసం కాదని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుంచి కూడా ఎల్లప్పుడూ ఆయనతో నిలిచింది మన వీర మహిళలు, మన జనసైనికులు, అనేక జిల్లాలో మన నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఏమనుకుంటారంటే ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ పట్టు చాలా అద్భుతంగా ఉంది, అంతవరకే ఉంది అనుకుంటారు. కానీ పార్టీ నిర్మాణం చేస్తున్నప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా మన జనసైనికులు మాత్రం ఎంతో చిత్తశుద్ధితోటి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం తన మన అనే విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ కులాలకి మతాలకి అతీతంగా పార్టీలో చాలా చురుగ్గా పాల్గొంటూ వస్తూ ఉన్నారు. ఈ మాటలు ఎందుకు అంటున్నానంటే ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఊహించని విధంగా క్రియాశీలక సభ్యత్వం మనం చేపట్టినప్పుడు మొట్టమొదటి సంవత్సరం ఆ రోజు కరోనా బాగుండింది. కరోనా ఉన్న పరిస్థితుల్లో కూడా ఒక 90,000 మంది నమోదయ్యారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా మనం ఎదుగుతూ వచ్చి ఈరోజు క్రియాశీలక సభ్యత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో